శివశంకరంపేట మండలం గవ్వలపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలుపై రైతులతో అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనే విషయంపై రైతులతో జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు, మెదక్ జిల్లాలో 205 కొనుగోలు కేంద్రాలకు గాను 196 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, మొత్తం 10,000 మంది రైతుల ద్వారా 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని, ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మెదక్ జిల్లాలో 45 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు గాను 27 కేంద్రాల్లో ప్రారంభించడం జరిగిందని, 500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కూడా కొనుగోలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నాగేష్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, శ్యామ్ జంగారాయ్, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకరపేట ఆర్ మండలం గబ్బలపల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే వరి మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రము చాలా పకడ్బందీగా కొనసాగుతుంది. మరి భాగంగానే ఇక్కడ జరుగుతున్న కొనుగోలు కేంద్రంలో కూడా ముఖ్యంగా రైతులకు ఏంటంటే ఈ సంవత్సరం మనకు తెగుళ్ళు ఎక్కువ రావడం వలన ఈ తాలు శక్తి ఎక్కువ ఉండడం వలన కొన్ని చోట్ల మనకు రైతులు తుర్పాటు పడడం అనుకోండి, మిషన్లు పడడం ఇబ్బంది దృష్టి పెట్టుకొని ఈరోజు ఇక్కడ మరి అటువంటి కుప్పలు ఎక్కువ ఉన్న సరే తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. మరి మా అధికారులు కూడా మరి పీపీ సెంటర్ ఇన్ఛార్జ్ కూడా రైతులను కన్విన్స్ చేసి మరి మనకు పర్సంటేజ్ మనం అనుకున్న కనీస ప్రమాణాలకు అనుగుణంగా మరి ధాన్యాన్ని రైతులు ఇచ్చిన విధంగా మనం చేస్తున్నాం. దానికి అనుగుణంగా రైతులు కూడా మరి 40 కిలోలకు 4 నుంచి 5% వరకు కూడా తాళ్ళను మనం అంగీకరించే విధంగా రైతులు కూడా మంచిగానే ధాన్యాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఇంకా కూడా తాళి ఎక్కువ ఉన్న చోట్ల రైతులు గమనించాల్సింది ఏంటంటే మరి తాళ్ళను కూడా అంతా గ్రామాన్ని ఇంటి వద్దనే కొంచెం తుర్పర పట్టుకోవడము, మిషన్లు ఉన్న చోట మిషన్తో పట్టుకోవడం వలన మనకు ఎఫ్ఏక్యూ వచ్చింది. ఇమీడియట్గా మీకు కూడా కొనుగోలు కేంద్రం వద్ద కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు దీన్ని గమనించాలి. అదేవిధంగా హార్వెస్టర్లకు ఓనర్లందరికీ కూడా మేము గత వారం రోజుల నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఎక్కడ కూడా హార్వెస్టర్లు వరి కోసేటప్పుడు తప్పనిసరిగా ఫ్యాన్లు ఏసీ మాత్రమే హార్వెస్ట్ చేయాలి. తర్వాత అదేవిధంగా ఆ ఫ్యాన్ వేసేటప్పుడే కొంచెం తాలి యొక్క పర్సంటేజ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మేము హార్వెస్టర్ ఓనర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి తప్పనిసరిగా మీరు ఫ్యాన్ బట్టి మరి హార్వెస్ట్ చేయాల్సిందిగా మేము అందరినీ కోరుతున్నాము. ఎటువంటి చర్యలు చేపట్టడం వలన మనకు తాళి గింజల సంఖ్య కూడా తప్పించే అవకాశం ఉంటుంది. మరి రావడం వలన మన కొనుగోలు కేంద్రాలు కూడా ఎప్పటికప్పుడు మనం కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి హార్వెస్ట్ ఓనర్లు కూడా దీన్ని గమనించాలి. తద్వారా రైతులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద కూడా పీపీసీ సెంటర్ అనుకోండి వ్యవసాయ అధికారులు ఇప్పటికి వారి కనీస అవసరాలు తీర్చుకుంటూ వారికి వాటర్ అనుకోండి టెంట్లు లాంటి చిన్న చిన్న కనీస అవసరాలు సదుపాయాలు కూడా సమర్పిస్తున్నారు. మరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటికే 40,000 మెట్రిక్ టన్లు వరి ధాన్యాన్ని మనం జిల్లాలో కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 10,000 చిల్లర రైతుల మంది నుంచి ఇంకా ఒక 15 రోజుల వరకు అయితే మనకు మొత్తం కొనుగోలు చేయడానికి అయిపోతుంది. ఎక్కడ కూడా చిన్న చిన్న ఇబ్బందులు మరి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూడా అధిగమిస్తూ జిల్లాధికారులు అందరూ కూడా మరి గౌరవ కలెక్టర్ గారు ఆదేశానుసారము జిల్లాలో ప్రొక్యూర్మెంట్ కమిటీ అని కూడా ఉంది కాబట్టి రైస్ మిల్లర్స్ ఎక్కడన్నా మరి ఇక్కడి నుంచి కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం పోయిన తర్వాత రైస్ మిల్లర్స్ ఎక్కువ చూకడం కానీ లేకపోతే దాంట్లో పర్సంటేజ్ సరిగ్గా లేదని ఎక్కడ ఇబ్బంది పెట్టినా కూడా వెంటనే మీరు మా జిల్లా కమిటీకి ఇన్ఫామ్ చేస్తే నేను మరియు మా సివిల్ సప్లై అధికారులు కోఆపరేటివ్ అందరం కలిసి కూడా మరి సంబంధిత రైస్ మిల్ దగ్గరికి పోయి అటువంటి ఇబ్బందులు ఉంటే కూడా మేము అదే రోజు మేము అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడానికి కూడా రిక్రూట్మెంట్ కమిటీ ఉంది. దానికి కూడా ఈరోజు కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టి మేము దిశానిర్దేశం కూడా ఏ విధంగా చేయాలనే విషయాలు కూడా మీరు చర్చించుకున్నాము. సో రైతులు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకరోజు అటు ఇటు లేదన్నా కూడా వారి యొక్క ధాన్యాన్ని తప్పనిసరిగా ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి దయచేసి అందరు రైతులు కూడా మరి గమనించాలని కోరుతున్నాను. మనం ఇప్పటికే దాదాపు మరి ఈ సంవత్సరం కరోనా లాక్డౌన్ ఇప్పటి వలన ఎక్కడైతే మనకు వరి ధాన్యం ఎక్కువ వచ్చే విధంగా ఉన్నదో 1 నుంచి 2 గ్రామాలను కలుపుకొని మేము ఇప్పటికే 205 కొనుగోలు కేంద్రాలకు ప్రారంభం చేపట్టడం జరిగింది. ఈరోజు వరకు 196 కొనుగోలు కేంద్రాలను ఇప్పటికీ మేము ప్రారంభించడం జరిగింది. ఆంధ్ర